నిన్న మొన్న చూసినాం, నిన్న మొన్న కాంగ్రెస్ వన్ చూసినాం, బీజేపీ వన్ చూసినాం. డబుల్ బెడ్రూమ్ లేదంట హైదరాబాద్లో. అలా బీజేపీ ఆఫీస్ ముంగట్నే, గాంధీ భవన్ ఆఫీస్ ముంగట్నే ఆడ మురళీధర్ బాగ్ కట్టెలమండి ప్రాంతంలో ఇల్లు కట్టినాం. హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాల్లో ఇల్లు కట్టినాం. మరి అవుటర్లో కూడా మరి సుమారు లక్ష ఇల్లు కట్టినాం. వాళ్ళ కన్ను కనిపిస్తలేవు. ఎలక్షన్లు వచ్చింది కదా గాలి మాటలు మాట్లాడాలని చెప్పి. రెండోది ప్రజాకోర్టు అంట. అసలు ప్రజాకోర్టు లోపల ఎవరినైనా శిక్షించాలంటే కాంగ్రెస్నే కదా శిక్షించాలి. ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని 45 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ రోజు కూడా పేదవాళ్ళు. రెండోది రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన రానటువంటి మూర్ఖులు ఈరోజు కేసీఆర్ గారి గురించి మరి కేటీఆర్ గారి గురించి హరీష్ రావు గురించి మీరా మాట్లాడేది దయ్యాలు వేదాలు వల్లించినట్టు. అసలు మీ జీవితంలో రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని మీరు కోరుకుంటారా? ఏ రోజన్నా మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ బంధువులు బాగుండాలనే కోరుకుంటారు కదా. మీకు అవకాశం రాలేదా 45 ఏళ్ళు? ఎందుకు 24 గంటల కరెంటు ఇయ్యలే? ఎందుకు తాగడానికి మరి రైతాంగానికి సాగునీరు మీరు ఎందుకు ఇవ్వలే? 2000 పెన్షన్ ఇద్దామన్న ఆలోచన ఎందుకు రాలే? రుణమాఫీ చేద్దామన్న ఆలోచన ఎందుకు రాలే? ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతుంది. ప్రజలు మీ వైపు మళ్ళీ పరిస్థితి లేదని చెప్పి అన్ని దొంగ మాటలు చూటా మాటలు చెప్పే కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేస్తారు. నేను అడుగుతా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటైందో చెప్పగలుగుతావా? మేము కట్టేది 9.5 లక్షల రూపాయలతో ఇల్లు, 150,000. ఈ దేశంలో వీకర్ సెక్షన్ హౌసింగ్కు రాష్ట్రాలకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం 150,000. నిన్న పెద్ద కుప్పలంట, నిన్న మాట్లాడుతున్నారు అక్కడ ఇందిరా పార్క్ దగ్గర, ఏదో డబుల్ బెడ్రూమ్ అంట, లేకపోతే అలా ఏదో దేశం కేంద్రం నుంచి తెచ్చిందంట. నేను అడుగుతా, మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్గా ఉండి 4.5 సంవత్సరాలు అవుతుంది మీరు మంత్రిగా అయ్యి, చెప్పు ఏ 1 రూపాయి ఖర్చు పెట్టినా చెప్పగలుగుతావా? ఇది లేదు, గాలి మాటలు మాట్లాడాలి, మరి ఒక అబద్ధాలు సృష్టించాలి, దాన్ని ప్రజల మధ్య పంపించాలనేటువంటి ప్రయత్నం. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆగుతలేరు. వాళ్ళ పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది. చూస్తాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఏం కొత్త కాదు, ఇవన్నీ మా పార్టీ కూడా కొత్త కాదు. డెఫినెట్గా ప్రజాక్షేత్రం ఉన్నది, ప్రజాక్షేత్రం లోపలనే మేమేం చేసినాం, మీరేం చేసినారు, మేమేం చేయబోతున్నాం ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సంఖ్య, భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళ కోసం ఆలోచన చేయలేదు. ఈరోజు అత్యంత పేదరికంలో ఉందంటే దళితులు, అది ఎవరు చెప్పినా చెప్తారు. ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి గారు. దళిత బంధు అని చెప్పి వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు ఎదగడానికి, ఆ కుటుంబం ఎదగడానికి, సామాజికంగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది అనేటువంటి ఒక ప్రయత్నం చేసాం. దాన్నే దశల వారీగా కొనసాగింపారు. మీకు ఇది దళిత బంధు కార్యక్రమం అంటే చాలామంది ఆషామాషిగా మాట్లాడుతారు. దేశాన్ని కదిలించేస్తుంది రేపు రాబో రోజుల్లో ఈ స్కీమ్. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో డిమాండ్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సచ్చినట్టు ఇవ్వవలసినటువంటి పరిస్థితి వస్తుంది, అన్ని రాష్ట్రాలు కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అద్భుతమైనటువంటి కార్యక్రమం. నేను ప్రజలకు చెప్పేది ఇది దశల వారీగా జరుగుతుంది, ఎట్ ఎ టైం జరగదు. ఎందుకంటే గవర్నమెంట్ బడ్జెటు రెవెన్యూ అవన్నీ చూసుకొని చేయాలి కాబట్టి దశల వారీగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్ళాలి. సార్, మొదటి విడత 100 మందికి ఇచ్చినాం, రెండో విడతలో 1100 మందికి ఇస్తాం. అది పెరుక్కుంటూ పోతుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే దశల వారీగా కార్యక్రమాన్ని కొనసాగించి ఆఖరి కుటుంబం వరకు కూడా ఇవ్వాలనేది. ఎవడో గాలి మీద దొంగ మాటలు చెప్తే వాడు నమ్మడు. ఈ స్కీమ్కు రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి గారు, తప్పకుండా ప్రజలకు అందజేసేది కూడా ఇదే ప్రభుత్వం, రాబోయేది కూడా మాదే ప్రభుత్వం. ఈ గాలి మాటలు ఎవడు ఎన్ని మాట్లాడినా కానీ రేపు చూస్తారు డెఫినెట్గా. ఓ ఇంత బ్రహ్మాండంగా ప్రజల కోసం, రైతుల కోసం, రెండోది నిరుద్యోగుల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు గతంలో లేవు. ఇంత అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ప్రజలు.